Hi guys, welcome back to Juhi Vlogs. Welcome back to one more vlog. Ippude lechanu. That's why my face feels swollen anamata. And this time Bob is back and Bob's family is trying to get back anamata. So hi for the guest. Yeah, ippudu morning 10:30 avabothundi and I have to go have my breakfast. Chaala members breakfast ki ragi dosa chesante monna ragi dosa recipe adigaru kada. Chaala simple ippudu chupinchabothunna anamata. Oka vela video clipping koncham length unte voice over isthanu. If not, just it kinda text add chestanu ingredients avi chusesukondi. Chaala easy mummy chepparu. చాల త్వరగానే అయిపోతుందంట కాకపోతే అది క్రిస్పీగా రావడానికి టైం పడుతుంది అనమాట అండ్ ఇగ్నోర్ దాట్ నేను ఇంకొక 2-3 డేస్ లో కొంచెం రూమ్ కి కొంచెం డెకరేట్ చేయాలనుకుంటున్నాను ఆర్డర్ పెట్టానన్నమాట ఫ్యూ థింగ్స్ లైక్ ఫెయిరీ లైట్స్ అవన్నీ అవి వచ్చేసిన తర్వాత ఐ విల్ షూట్ ఏ సెపరేట్ వీడియో కానీ బ్లాగ్ కానీ అలా ఏదైనా చేస్తాను అండ్ చాలా థింగ్స్ జరగబోతున్నాయి ఫ్రమ్ నెక్స్ట్ వీక్ అదేంటో నేను ఈ వీడియోలో చెప్పను బట్ దాట్స్ గోన్ బి ఇంట్రెస్టింగ్ మీరందరూ కొంచెం ఆల్రెడీ ఎప్పుడైనా బ్లాగ్స్ లో లీక్ చేశానా లేదనుకుంటా ఎవరికి చెప్పలేదు అని అనుకుంటున్నాను వ్లాగ్స్ లో అయితే ఓకే ఒకవేళ చెప్పిండకపోతే ఎక్కడా లీక్ ఇవ్వకపోతే మీ అందరికి ఎందుకు వై అని చెప్పి చాలా క్వశ్చన్స్ రావచ్చు అదంతా నేను నెక్స్ట్ వీక్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ హింట్స్ ఓకే నెక్స్ట్ యా ఈ రూమ్ లో కొంచెం ఎక్కువ షూటింగ్ జరగబోతుంది అనమాట ఇప్పటి నుండి బికాస్ మమ్మీ వినాయక చవితికి మొత్తం అంతా హౌస్ డీప్ క్లీన్ చేస్తున్నారు ఆ వీడియో చేయమన్నారు సో ఈరోజు ట్రై చేస్తాను నేను అలా నార్మల్గా ఏమి ఉండదు కర్టన్స్ అన్ని కొంచెం డీప్ క్లీన్ చేస్తారు అంతే సో అదేం పెద్ద ప్రాసెస్ కాదు కాబట్టి నేను చూపించలేదు ఫస్ట్ అయితే మమ్మీ నాకు త్వరగా ఆ వీడియో షూట్ చేసుకోవడానికి నేను మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి వెళ్ళాలి అని చెప్పారు హౌస్ హెల్ప్ ఉన్నారనమాట హెల్ప్ చేయడానికి సో ఎస్ ఇప్పుడు ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించేసి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తే మమ్మీ ఫ్రీ అయిపోతారు సో మమ్మీ వర్క్ మమ్మీ చూసుకుంటూ ఉంటారనమాట అండ్ ఎస్ లెట్స్ గో ఓకే గైస్ రాగి దోశ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఫస్ట్ అయితే రోస్టెడ్ పీనట్స్ కావాలి రోస్టెడ్ పీనట్స్ని మనం మిక్సీ పట్టాలన్నమాట ఒక 2 టైమ్స్ వేసుకుంటే చాలండి కొంచెం ఫైన్ పౌడర్ లాగా అయితే దోశలోకి బాగా మిక్స్ అయిపోతుంది సో మమ్మీ ఇక్కడ అదే చేస్తున్నారు నేను మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ క్లోజప్లో చూపిస్తా చూడండి ఇలా ఒక కన్సిస్టెన్సీ వస్తే మనకు మిక్స్ చేసుకోవడానికి అంత ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే గ్రౌండ్నట్స్ మీరు ఇలా 2 టైమ్స్ అలా బ్లెండ్ చేసేసుకోండి అదైపోయిన తర్వాత మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే రాగి పౌడర్ అదైన తర్వాత జొన్న పౌడర్ నార్మల్ దోశ బ్యాటర్ కూడా కొంచెం కావాలి నార్మల్ దోశది చాలా జస్ట్ 1 స్పూన్ కంటే తక్కువ కావాలి అది ఎందుకో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దెన్ బేకింగ్ సోడా అండ్ సాల్ట్ కావాలన్నమాట సో మమ్మీ నాకు అజిత్కే కాబట్టి ఇది 2 డేస్కి అయ్యేలాగా చేసి పెడుతున్నారు ఎక్కువ ఎక్కువ బ్యాచెస్ చేసుకున్నా కూడా సరిగ్గా ఉండదంట సో ఇక్కడ మమ్మీ 2 బిగ్ స్కూప్స్ ఆఫ్ రాగి పౌడర్ వేశారు అది అయిన తర్వాత జొన్న పిండి వేశారనమాట ఫస్ట్ అయితే ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ కన్సిస్టెన్సీ వచ్చేసి బ్యాటర్ది చాలా లిక్విడీగా ఉండాలండి ఎందుకో నేను మీకు చెప్తాను ఓకే గాయస్ ఆ పిండిలోకి ఫస్ట్ మనం పీనట్ యాడ్ చేయాలంటే పీనట్ పౌడర్ రెడీగా పెట్టుకున్నాం కదా అందులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మిక్స్ చేసేయండి అండ్ మిక్స్ చేసిన దాన్ని మనం రాగి అండ్ జొన్న పౌడర్లోకి వేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి వన్స్ మనం దీన్ని బాగా కొంచెం థిన్ లేయర్ లాగా మిక్స్ చేసిన తర్వాత అందులోకి 1 బిగ్ స్కూప్ ఆఫ్ నార్మల్ దోశ బ్యాటర్ వేయండి నార్మల్ దోశ బ్యాటర్ ఎందుకంటే నార్మల్గా సాఫ్ట్గా దోశలు తినే వాళ్ళు అయితే నార్మల్ దోశ బ్యాటర్ స్కిప్ చేసేయచ్చు కానీ నాకు చాలా క్రిస్పీగా ఉండాలి అండ్ నేను క్రిస్పీగా ఉంటే దోశలు చాలా ఇష్టపడతా అనమాట సో క్రిస్పీగా రావాలంటే జస్ట్ 1 స్కూప్ ఆఫ్ నార్మల్ దోశ బ్యాటర్ వేసి బాగా కన్సిస్టెన్సీ చాలా థిన్గా వచ్చేలాగా మనం మిక్స్ చేసుకుంటే బ్యాటర్ రెడీ అయిపోతుంది అండ్ చెప్పడం మర్చిపోయాను ఇందులోకి కొంచెం సాల్ట్ అండ్ బేకింగ్ సోడా యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తే మనకైతే మొత్తం బ్యాటర్ రెడీ అయిపోయినట్టే అనమాట సింపుల్ అండి నాకు తెలుసు అంత అయినా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది కాకపోతే మనకు పౌడర్స్ అనేది రెడీగా ఉండాలి రాగి పిండి జొన్న పిండి రెడీగా ఉంటే ప్రాసెస్ అంతా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది కాకపోతే ఇంకొకటి ఏంటి అంటే మనం వేస్తాం కదా దోశ వేసిన తర్వాత క్రిస్పీగా కావాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట కాలడానికి దోశ వన్స్ క్రిస్పీగా అయితే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుండి నేనైతే రాగి దోశ నార్మల్ గ్రౌండ్నట్ చట్నీ పీనట్ చట్నీతో అండ్ అల్లం పచ్చడి అంటారు కదా అల్లం పికిల్ దాంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరూ ఒకసారి ట్రై చేయండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను కదా ఇంత లిక్విడీగా ఉండాలి ఇంకా కొంచెం లిక్విడీ ఉన్నా పర్లేదు అందుకే మమ్మీ కొంచెం వాటర్ యాడ్ చేశారనమాట అండ్ నార్మల్గా ప్యాన్ది స్టిక్ ఉంటుంది కదా నార్మల్ దోశ ప్యాన్ది దాన్ని పట్టుకొని మనం ఇలా ట్విస్ట్ చేయాలన్నమాట ప్యాన్ని నేను మీకు వీడియోలో చూపిస్తాను క్లియర్గా ఇలా చెప్తుంటే ఏదో ఫన్నీగా ఉంది ఓకే గాయస్ మమ్మీ అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసేసారు ఇది 2 డేస్ కి వస్తుందంట అజిత్ కి నాకు అండ్ ఎక్కువ బ్యాచెస్ చేసుకున్నా కూడా బాగుంటుందా బాగుంటుంది
అండ్ పిండి చాలా లిక్విడ్ ఫామ్ లో ఉండాలి బికాస్ క్రిస్పీగా రావడానికి అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా సాఫ్ట్ దోశ సిస్టమ్ అనుకునే వాళ్ళు రెగ్యులర్ దోశ పిండి కొంచెం యాడ్ చేసాం కదా అది స్కిప్ చేయొచ్చు నాకైతే క్రిస్పీగా ఉండడం చాలా ఇష్టం అన్నమాట అందుకే ఇలా అండ్ మమ్మీ రెడీ అయిపోయారు బికాస్ టెంపుల్కి వెళ్తారు కదా ఇప్పటి నుండి రోజు ఓపెన్ అయింది ఎస్ ఈసారి గుర్తుపట్టారా నేను అప్పుడెప్పుడు వేసుకున్నాను డొనేట్ చేసిన టైం లో వేసుకున్నాను నేను మమ్మీ సారీస్ బాగానే యూస్ చేస్తూ ఉంటాం చేసుకొని యా ఇప్పుడు ఆక్లెస్ ఉంది దోసాస్ రెడీ చేద్దాం ఓకే గైస్ దిస్ ఇస్ వాట్ మై దోసా లుక్స్ చాలా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట ఐ లైక్ ఇట్ టు బి వెరీ వెరీ క్రిస్పీ యా అంటే షేప్ అంటే ప్రాపర్ గా రాదు బికాస్ మనం నార్మల్ దోశ లాగా ఇలా ఇలా అనలేం కాబట్టి అలా అసలు అనడానికి పాసిబుల్ లేదనమాట ఎంతున్నా మనం ఆ హ్యాండిల్ని పట్టుకొని ట్విస్ట్ చేయాల్సిందే సో ఇగ్నోర్ ద షేప్ బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా సో ట్రై ఇట్ ఇన్ యువర్ హోమ్ ఎస్ ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తా గైస్ లుక్ వాట్ ఐ ఫౌండ్ ఇన్ మై వాలెట్ వాలెట్ చేంజ్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు బయటికి వెళ్ళాల్సింది కొంచెం వర్క్ ఉంది సో అప్పుడు నాకు ఇవి కనిపించాయి అన్నమాట నాకు ఇవి చూస్తుంటే మళ్ళీ నా ట్రావెల్ గుర్తొస్తుంది సో ఒక్కొక్క కంట్రీకి వెళ్ళినప్పుడు ఆ కరెన్సీ పెట్టుకుని ఉన్నా అనమాట ఫస్ట్ వచ్చేసి శ్రీలంకలో పెట్టుకున్నా ఎన్ని రోజులైందో ట్రావెల్ చేసి ఆ శ్రీలంకవి కొన్ని పెట్టేసుకున్నాను దెన్ ఇవేవి మలేషియావి ఉన్నాయి పర్లేదు అలానే పెట్టుకుంటా ఎక్కువ అక్కడ చిన్న చిన్న షాపింగ్స్కి వెళ్తాం కదా అప్పుడు వెళ్ళినప్పుడు మిగిలిన డేట్వి అలాగే జస్ట్ యాజ్ ఎ మెమరీ పెట్టుకుంటూ ఉంటా అనమాట సో అండ్ దుబాయ్ది దుబాయ్ ఇస్ మై ఫేవరెట్ అండ్ దుబాయ్ కూడా బాగానే ఉన్నాయన్నమాట అండ్ యుఎస్ డాలర్ ఒకటి డాడీకి ఇచ్చాను బికాజ్ యుఎస్ డాలర్స్ ఏంటి అంటే అవి 9 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే అవి న్యూస్ పేపర్ కింద సమానం అంట సో అవి ఎక్స్చేంజ్ చేయిస్తూ ఉండాలి డాలర్స్ అనేది సో మొన్న డాడీకి ఇచ్చేసాను I just miss my traveling. ఎప్పుడు వెళ్తామో ఏంటో మళ్ళీ ఇవన్నీ అలాగే ఎత్తి పెట్టుకుంటూ ఉంటా అనమాట జస్ట్ యాజ్ ఎ మెమరీ ఇప్పుడైతే ఫస్ట్ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వీ హ్యావ్ టు గెట్ సమ్ చికెన్ ఎందుకంటే అక్కడ పిన్ని స్టోర్ చేసి పెడతారనమాట సో మమ్మీ వచ్చి కుక్ చేస్తారు ఇప్పుడు అండ్ దెన్ వీ హ్యావ్ టు గెట్ సమ్ గ్రోసరీ అండ్ స్టఫ్ ఇప్పుడు వెళ్ళాలి ప్రపంచంలో ఎన్ని టీషర్ట్లు ఉన్నా ప్రపంచంలో అని చెప్పలేను కానీ నా వార్డ్రోబ్లో ఎన్ని టీషర్ట్లు ఉన్నా ఐ వేర్ ఓన్లీ దిస్ వన్ ఐ డోంట్ నో వై దీనికి నాకు అంత కనెక్షన్ ఏందో నాకు అర్థం కావట్లేదు నాకు తెలిసి వ్లాగ్స్లో ఎక్కువ కనిపించేది ఇదేనేమో యా టీఎంఐ టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఓకే గైస్ లెట్స్ గో పిన్ని వాళ్ళ ఇంటికి ఉన్నాం కరెక్ట్గా అండ్ వీ హ్యావ్ టు టేక్ చికెన్ అండ్ గో ఇప్పుడు మళ్ళీ బాబాయ్ షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము అండ్ కార్ అయితే ఇబ్బంది నాకైతే అది కొత్తగా ఉంది కొత్తగా ఇన్ ద సెన్స్ వన్స్ సర్వీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఫీలే వేరే బాగా చేసినారా యా ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి యూజువల్గా అన్ని కార్స్ కదా ఏమో నాకు తెలియదు అన్ని కార్స్ కది కదా ఒక్కొక్క కార్కి ఒక్కొక్కలాగా Yes, we are still waiting. I can't get you out of my mind. It's like I feel it for the first time. Been thinking about you all night. I've been searching for this బాబా అయితే షాప్లో ఫుల్ బిజీగా ఉన్నారు ఇంకా మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఆఫ్టర్నూన్ జస్ట్ లంచ్కి 1 అవర్ వస్తారు అంతే 1 అవర్ కాసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి నైట్ వరకు ఇక్కడే ఉంటారనమాట అది ఈ టైంలో ఇంకా ఎక్కువ బిజీగా ఉన్నారు సో అందుకే బ్లాగ్స్లో ఎక్కువ ఇంక్లూడ్ చేయము సో ఇక్కడ మాకు కావాల్సినవి కొన్ని తీసుకొని ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మమ్మీ ఫుల్ వర్క్లో బిజీ అయిపోయారు వినాయక చవితి వస్తుంది కదా దట్స్ ద మెయిన్ రీజన్ అనమాట ఏదైనా పండుగలు వచ్చినప్పుడు మనం మామూలుగా ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకుంటాం కదా సో అలాగే చేస్తున్నారు
అన్నమాట ఈసారి కూడా యాక్చువల్ గా అయితే వరలక్ష్మి వ్రతానికే చేస్తున్నారు కానీ ఇంకా మనకు వినాయక చవితి అనేది చాలా మెయిన్ ఫెస్టివల్ కదా అండ్ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము అందరము అండ్ ఈ సిచ్యువేషన్ ఏది లేకుండా ఉంటే బయట కూడా ఈ పార్టీకి చాలా హంగామా జరిగేది అండ్ చూస్తున్నారు కదా మమ్మీ ఇక్కడ ఫుల్ క్లీనింగ్ లో ఉన్నారు అండ్ నాకు కూడా కాసేపు తర్వాత నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దాం అనిపించి టీవీ యూనిట్ ఉంటుంది కదా ఆ టీవీ యూనిట్ దగ్గర అంతా క్లీన్ చేసి ఇచ్చా అన్నమాట మమ్మీ అయితే బేసికలీ అసలు ఏది చేయనివ్వదు అన్నీ నేను చేసుకుంటాలే అంటుంది కానీ ఈరోజు మాత్రం ఇంకా నేనే చేస్తా అని చెప్పి నేను మమ్మీ అండ్ మా హౌస్ హెల్ప్ ఉన్నారు ఆమె పైనుండి మొత్తం మిర్రర్స్ అన్నీ తుడుస్తూ వచ్చారనమాట యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కటే వర్క్ పెండింగ్ ఉండింది నిన్న మొన్న మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ మొత్తం క్లీనింగ్ చేసేసారు మమ్మీ వాళ్ళే రూమ్స్లో విండోస్కి తర్వాత కర్టన్స్ అన్నీ డస్టింగ్ చేసేసారు అలా యూజువల్గా అడుగుతుంటారు కదా ఎలా క్లీన్ చేసుకుంటారు డీప్ క్లీనింగ్ ఒకసారి చూపించండి అని చెప్పి సో దిస్ ఇస్ వాట్ వీ బేసికలీ డూ ఫస్ట్ అయితే మొత్తం డస్టింగ్ చేసేస్తాము అదైన తర్వాత షెల్ఫ్లో ఏవైనా షో పీసెస్ ఉంటాయి కదా ఫస్ట్ మనం అవన్నీ బయటకు తీసి మిర్రర్స్ టాప్ టు బాటమ్ అంతా క్లీన్ చేయాలి ఫస్ట్ మమ్మీ ఏం చెప్పారంటే వెట్ క్లాత్ తీసుకొని ఫస్ట్ మనం వెట్ క్లాత్తో తుడి చేస్తే డస్ట్ ఉంటుంది కదా చాలా రోజులు ఉంటుంది క్లీన్ చేసి డీప్గా సో మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుంది అది అయిన తర్వాత మళ్ళీ మనం ఒక డ్రై క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేస్తే మార్క్స్ పడకొని ఉంటాయి ఓన్లీ మనం వెట్ క్లాత్తో చేసామనుకోండి మార్క్స్ అలాగే ఉండిపోతాయి అండ్ చూడడానికి కూడా అసలు బాగా కనిపించదు సో ఫస్ట్ వెట్ క్లాత్తో తుడిచి అది అయిన తర్వాత మళ్ళీ డ్రై దాంతో తుడిస్తే నీట్గా ఉంటుంది వన్ సైడ్ నేను ఇక్కడ మొత్తం అలా క్లీన్ చేస్తుంటే మమ్మీ ఇంకొక సైడ్ మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి కదా అవి డస్టింగ్ చేసేస్తున్నారు దాంట్లో కూడా చాలా డస్ట్ ఉంటుంది కదా మనం వీటిని ఆబ్వియస్లీ డీప్ క్లీనింగ్ అనేది మనం రెగ్యులర్గా చేయం కాబట్టి అంతా క్లీన్ చేసుకుంటే మంచిది అని చెప్పి చేస్తున్నారు సో ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి నాకు ఒక తెలిసి మొత్తం ఒక 2 hours అలా పట్టింది అండ్ నేను ఓన్లీ టీవీ యూనిట్ క్లీన్ చేసాను కాబట్టి నాదైతే ఒక 30 minutes అలా అయిపోయింది అనమాట అండ్ ప్రీవియస్ వీడియోలో చాలా మెంబర్స్ గణేష్ని మీరే ప్రిపేర్ చేయండి చాలా ఈజీ అని చెప్పి నాకు కొన్ని లింక్స్ పెట్టారు అండ్ ఫ్యూ మెంబర్స్ వచ్చేసి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే ఇన్స్టాగ్రామ్ స్టోర్లో వాటి దానికి లింక్ పెట్టారనమాట కాకపోతే అవి డెలివరీస్ లేట్ అవుతాయంట అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొన్ని వాటికి అయితే నెక్స్ట్ ఇయర్ వరకు డెలివరీ లేదు అని చూపిస్తుంది నెక్స్ట్ ఇయర్ ఇస్తాము అని చెప్తున్నారు సో చూద్దాం ఇంకా అనంతపూర్లో ఎక్కడన్నా ఉన్నాయేమో చూసి ఇంకా దొరకకపోతే ఖచ్చితంగా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా మొత్తానికి వస్తుందో రాదో తెలియదు కానీ చాలా మెంబర్స్ అయితే ట్రై చేయండి ఈజీనే సింపుల్గా చేసేసుకోవచ్చు అని చెప్పి ప్రొసీజర్ కూడా పెట్టారనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సో నేనైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తాను డాలీ వాళ్ళు వచ్చిన తర్వాత బికాస్ ఫ్రైడే వాళ్ళు వస్తారు కదా సో అప్పుడే చేస్తే బెటర్ అనిపించింది యా మొత్తానికైతే ఇలా ఇల్లంతా క్లీన్ చేస్తున్నాం అనమాట సో ఇంకా వాక్యూమ్ క్లీనర్ ఉంటే ఈజీ అయ్యేది సో వాక్యూమ్ క్లీనర్ ఇంకా అప్పటికి లేదు కాబట్టి నేను నార్మల్గా హ్యాండ్స్తోనే చేస్తున్నా ఇక్కడ మొత్తం వెనీర్ పాలిష్ కూడా అంతా క్లీన్ చేయాలి కాబట్టి పాలిష్ నీట్గా కనిపిస్తుంది వన్స్ క్లీన్ చేసిన తర్వాత అందరూ ఎలా చేసుకుంటున్నారు ప్రిపరేషన్స్ మీరు కూడా హౌస్ అంతా క్లీన్ చేస్తున్నారా మమ్మీ వాళ్ళు అన్నీ చేస్తూనే ఉంటారు ఆబ్వియస్లీ టాప్ పోర్షన్లో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కింద డ్రాస్ ఉన్నాయి కదా ఆ డ్రాస్లో బుక్స్ అన్నీ మొన్ననే వరలక్ష్మి వ్రతానికి మమ్మీ అన్ని ఆఫీస్ ఫైల్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ మమ్మీ ఆల్రెడీ అరేంజ్ చేసేసారు సో మమ్మీ ఏం చెప్పారంటే లోపల ఏం చేయకు జస్ట్ పైన మాత్రమే క్లీన్ చేసేసేయి డస్ట్ ఫామ్ అయి ఉంటుంది కదా అన్నారు నేను ఇక్కడ టీవీ క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ నాకు కొంచెం భయం అనమాట టీవీ యూనిట్ క్లీన్ ఐ మీన్ టీవీ క్లీన్ చేయడానికి సో మమ్మీ నేను చేస్తాలే అని చెప్పారు సో గ్లాసెస్ అయితే చాలా డెలికేట్గా ఉన్నాయి ఇక్కడే టైం కొంచెం పట్టిందనమాట సో ఇలా క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేసేసాము 3 days పట్టింది ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క రోజులో అయిపోయిందన్నమాట హాయ్ గైస్ వర్క్ అయిపోయింది ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదన్నమాట వర్క్ చేసిన తర్వాత సో ఐ హావ్ గాట్ ఫ్యూ పార్సెల్స్ ఎస్టర్డే చూపిద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు గుర్తొచ్చింది బయటే ఉన్నాయని చెప్పి సో వన్ ఈస్ ఫ్రమ్ నాయకా అండ్ ఇంకొక హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చేసినట్టుంది ఇది హ్యాండ్ బ్యాగ్ కాదో నాకు ఎంతో డౌట్ వస్తుంది ఓపెన్ చేసి చూడాలి ఐ డోంట్ నో సో నాయకాది ఫస్ట్ నా షాంపూ వచ్చింటే ఈరోజు మంచిగా కొత్త షాంపూతో హెడ్ వాష్ చేద్దామని ఆశపడ్డాను కానీ వచ్చింది అయితే బాడీ వాష్ నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది సో ఐఎమ్ డిసప్పాయింటెడ్ యాక్చువల్లీ షాంపూనే ఫస్ట్ రావాల్సింది ఆల్రెడీ 1 week పైన అయింది డెలివరీ చేసి నాకు ఇట్లా ఆర్డర్స్ లేట్ వస్తే ఎందుకో అసలు సాటిస్ఫాక్షనే ఉండదు
నాకు తెలుసు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కూడా అలాగే ఉంటుంది అని చెప్పి ఫస్ట్ అయితే దీన్ని అన్ప్యాక్ చేసేద్దాం. ఈ మధ్య వీడియోస్లో ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ ఉండనే ఉంటుంది కదా. ఎస్ సిక్స్ హ్యాండ్ బ్యాగ్ చెప్పా కదా నిన్న వీడియోలో, ఇంకొకటి రావాలి గ్రే కలర్ది అని చెప్పి. ఇదే అది. ఫస్ట్ మీకు కవర్ సీజ్ పంపిస్తాను అండి, బికాస్ చెప్పాను కదా ఎక్కడ నుండి వచ్చాయో ఏంటో అని చెప్పి. నేను మళ్ళీ నీట్గా శానిటైజ్ చేసి పంపిస్తాను. సో మీరు ఇంటికి డెలివరీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి శానిటైజ్ చేసుకోండి. సేమ్ నిన్నదానిలాగే పెద్ద చేంజ్ ఏమీ ఉండదండి, జస్ట్ కలర్ చేంజ్ అంతే. సేమ్ విత్ 3 కంపార్ట్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. నేనైతే జస్ట్ ఏమైనా డ్యామేజ్ అయిందా అని చెప్పి చెక్ చేయడానికి తీసాను అంతే. సో దిస్ ఇస్ వాట్ ఇట్ లుక్స్ లైక్. అది అయిపోయింది. ఇప్పుడు నాకు వచ్చిన ఆర్డర్ ఏంటో చూద్దాం. నాకు తెలుసు బాడీ వాష్ అని చెప్పి, కానీ నేను నిజంగానే డిసప్పాయింటెడ్ అండి. షాంపూ వచ్చింటే ఎంత బాగుండేది. ఈరోజు వస్తుందేమో అన్న ఆశతో నేను హెడ్ బాత్ కూడా చేయలేదు, డ్రై షాంపూ వాడాను. ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్. ఎందుకంటే హెడ్ అండ్ షోల్డర్స్ ఉండింది, హెడ్ అండ్ షోల్డర్స్ నాకు చాలా హెయిర్ ఫాల్ అయింది. సో ఐ డోంట్ వాంట్ టు యూస్ దట్ షాంపూ అగైన్. సో ఇప్పుడు ఏమైనా ఇంకో ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందేమో అని చెక్ చేసుకోవాలి. యా, యాజ్ ఐ టోల్డ్ ఇట్స్ అ బాడీ వాష్. తీసి చూపిస్తాను. ఇదన్నమాట బాడీ వాష్, రెగ్యులర్గా యూజ్ చేసేదే. సో బాడీ షాప్, ది బాడీ షాప్ బాడీ వాష్ అనమాట, స్ట్రాబెర్రీ వేరియంట్ ఇది. దీంతో మనం ఫ్రెష్అప్ అయితే మొత్తం వాష్రూమ్ అంతా స్ట్రాబెర్రీ స్మెల్లే వస్తుంది. ఐ లవ్ దిస్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. చాలా యూస్ చేశాను కానీ బాడీ వాషెస్ అన్నిటికంటే ఇది నా ఫేవరెట్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కొనాలనుకుంటే యూ కెన్ గో అండ్ పర్చేస్. యా, ఈ రోజుకైతే 2 ఆర్డర్స్ వచ్చాయి, దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్అప్ అవ్వాలి. ఐ డోంట్ నో హెడ్ బాత్ చేయాలా వద్దా అని చెప్పి, బికాస్ ఐ డోంట్ వాంట్ యూస్ ద హెడ్ అండ్ షోల్డర్స్ వన్. ఓకే, ఈరోజు కూడా మళ్ళీ డ్రై షాంపూ వేసి మేనేజ్ చేయాలి. యూ నో దిస్ కదా, ఆ రోజు పోనీ వేసుకునేటప్పుడు యూస్ చేశాను, ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, డవ్ డ్రై షాంపూ. లింక్ విల్ బీ ఇన్ డిస్క్రిప్షన్. నాట్ స్పాన్సర్డ్, నో కొలాబరేషన్, నథింగ్, జస్ట్ మై పర్సనల్ చాయిస్. ఏదైనా కొనొచ్చు. ఓకే గైస్, ఇట్స్ టైమ్ టు ఎండ్ దిస్ వ్లాగ్. అండ్ మళ్ళీ కొంచెం వర్క్ ఉందన్నమాట, ఇంకొంచెం క్లీనింగ్ వర్క్ ఉంది. అండ్ ఈరోజు వీడియోలో నేను అసలు రెడీ అవ్వలేదు. అండ్ సారీ ఫర్ మై మెసీ హెయిర్ అండ్ మెసీ ఫేస్, బికాస్ ఐ డింట్ గెట్ టైమ్ ఫర్ గెటింగ్ రెడీ, బికాస్ క్లీనింగ్ వర్క్ కొంచెం జరుగుతుంది, హెల్ప్ చేశాను కదా. సో ఇప్పుడు మేబీ ఫ్రెష్అప్ అవ్వాలేమో. అండ్ ఇంత లాంగ్ డ్యూరేషన్ వరకు నేను ఫ్రెష్అప్ అవ్వకుండా ఎప్పుడు లేనమాట. సో సారీ ఫర్ మై మెసీ ఫేస్. యా, టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు కాశీరెడ్డి, నవిత, తుషాని, శ్రావణి, శ్రేయ, కరిమల. సో కరిమిల. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరిని ఏమైనా రాంగ్ ప్రొనౌన్స్ చేసింటే ఐఎమ్ సారీ. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ బ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ ఫైండ్ దిస్ హెల్ప్ఫుల్. ఒకవేళ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. బాయ్ గైస్, స్టే పాజిటివ్, స్టే హెల్దీ, టేక్ కేర్.